Greta, 8-5-2021, రెండు రోజు క్రితం కలసపాడు మండలంలో ఒక ఘటన జరిగింది. ఆ ఘటనలో దాదాపు 10 మంది కూలీలు పేలుడు కారణం వల్ల చనిపోవడం కూడా జరిగింది. వాటి మీద ఇమీడియట్ గా కలసపాడు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి దర్యాప్తుని మొదలుపెట్టినాము. ఆ నేపథ్యంలోనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఆ 10 మంది బాడీని కూడా రికవర్ చేస్తూ నిన్నటి దినం పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళ ఒక బంధువులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఘటనలో ఇన్వెస్టిగేషన్ లో తేలినది ఏంటంటే అక్కడ ఒక మైన్ ఆపరేషన్ లో ఉంటే ఆ మైన్ కి ఎక్స్ప్లోజివ్స్ ని పులివెందులకు సంబంధించిన మ్యాగజైన్ నుంచి, అంటే అక్కడ నుంచి లైసెన్స్ మ్యాగజైన్ నుంచి పొద్దున దాదాపు 7 గంటలకి ఇటిఎస్ కార్ లో బయలుదేరి ఈ కలసపాడు మైన్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్న క్రమంలో అండ్ అది అన్లోడ్ చేస్తున్న క్రమంలో పేలినట్టు దర్యాప్తులో ప్రస్తుతం ప్రిలిమినరీగా తేల్చడం జరిగింది. దీంట్లో 10 మంది చనిపోవడం కూడా జరిగింది. ఈ మైన్ కి నాగేశ్వర్ రెడ్డి అనే అతను ఆపరేట్ చేస్తున్నట్టు, అతను ఒరిజినల్ లైసెన్స్ హోల్డర్ దగ్గర నుంచి 2013లో జీపీఏ అంటే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ రోజు ఆయన్ని అదుపులో తీసుకొని విచారణ కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చూపిస్తున్నాము. ఇది కాకుండా ఈ ఎక్స్ప్లోజివ్ ఏదైతే ఉందో అది లైసెన్స్ మ్యాగజైన్ నుంచి వచ్చినా కూడా కొన్ని నిబంధనల్ని పాటించకపోవడం వల్ల అక్కడ కూడా రఘునాథ్ రెడ్డి అన్న ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని అక్కడ కూడా లైసెన్స్ ఏదైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి జీపీఏ తీసుకొని 2018 నుంచి ఆపరేట్ చేస్తూ వస్తున్నాడు. అతన్ని కూడా అదుపులో తీసుకొని ఈ రోజు అతన్ని కూడా అరెస్ట్ చూపించడం జరుగుతున్నాయి. ఇది కాక ఒక మేనేజర్ ఆయన ఈ పేలుడు ఘటనలోనే చనిపోయాడు. సోఫార్ ఇద్దరిని ఈ రోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ఇది కాకుండా ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తూ వాళ్ళని కూడా విచారణకి పిలుస్తున్నాం. విచారణలో ఒకవేళ వాళ్ళ మీద కూడా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ తేలడం జరిగితే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టిగేషన్ స్టేటస్. ఇది కాక ఈ మైన్ కి సంబంధించిన లైసెన్సెస్, ఎన్విరాన్మెంటల్ లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ కి సంబంధించిన లైసెన్స్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ కి సంబంధించిన లైసెన్స్ కావచ్చు, ఇవి అన్నిటిని కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి లెటర్ రాయబడి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ లైసెన్సెస్ కానీ ఏమి లేవనేది తేల్చడం జరిగింది. వీటిని కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా చేర్చి ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా ఈ ఎక్స్ప్లోజివ్స్ కి సంబంధించిన లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా మైన్ కి సంబంధించిన లైసెన్స్ కావచ్చు, క్యాన్సిలేషన్స్ కోసం ఈ రోజే లెటర్ రాసి అది కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా పంపించడం జరుగుతున్నాయి. సో యాజ్ ఆఫ్ టుడే ఇద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ పంపించడం జరుగుతున్నాయి. పోలీస్ కస్టడీ ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ. చాలా